ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని పెద్దనపాలెం గ్రామంలో వెలిసిన నాగేంద్ర స్వామికి నాగపంచమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో కాయ కర్పూరాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చెన్నబోయిన సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది అధిక సంఖ్యలో భక్తులు పూజలో పాల్గొని అంగరంగ వైభవంగా తిరునాలు నిర్వహించామని, ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఊరి పెద్దలు మరియు స్నేహితులు ఎంతో సహాయకరంగా ఉంటున్నారని, వీరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ మరియు స్నేహితులకి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా వచ్చిన భక్తాది జనాలందరికీ కానీ భక్తులందరికీ కానీ ఎన్ని సంవత్సరాల నుంచో వరాలు ఇస్తున్న మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా తిరునాలు జరగబడుతుంది జరుపుతున్నాము. కానీ ఈరోజు మన కరోనా కొద్దిగా ఇబ్బందికరంగా, రాష్ట్రం మొత్తం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి భక్తులందరూ కానీ చాలా కానీ పూజలకు కానీ కరోనా ఉన్నా కానీ చాలామంది కానీ ఇట్లా దొనకొండ మండలం ఇటు చూసుకుంటే ఆరిల్లపాడు కానీ దొనకొండ కానీ పెద్దనపాళ్యం నార్సింపల్లి చిన్నగుడిపాడు గంగదేపల్లి ఈ పల్లెలంతా ముక్కులు తీర్చుకోవడానికి చాలా ఇదిగా వస్తున్నారు. కానీ ఈ వరాలు ఇచ్చే దేవుడిని ఎప్పుడు మేము గత 15 సంవత్సరాల తల నుంచి కానీ తిన్నాలు జరిపిస్తున్నాం. కానీ దీనికి పెద్దనపాళ్యం గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ ఎప్పుడు దీనికి ప్రతి కార్యక్రమానికి కానీ ఎంతో సంతోషంగా సహకరిస్తూ ఈ గుడికి కానీ నిర్మాణానికి కానీ చుట్టూ ప్రజలు కానీ నాకు దోషిన నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా సాయశక్తులతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ మనము ఈరోజు ఈ సందర్భంగా తిన్నాల ప్రతి సంవత్సరం కానీ మధ్యాహ్నం 12 నుంచి స్వామి నైట్ 10 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కానీ భక్తులందరికి కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరికి కానీ ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇబ్బంది చేయకుండా అన్నదాన కార్యక్రమం ఎప్పుడు 10 ఇలాగైనా జరుగుతుంది. కానీ 15 ఇది 15వ సంవత్సరం జరుగుతుంది స్వామి తిరునాళ కానీ ఇట్లా కొత్తగా కట్టించిన కృష్ణ పరమాత్ముడు కృష్ణమందిరం మండపము కానీ పేరు ఇంకా పూర్తిగా దాన్ని సిద్ధాంతుల వారితో కొద్దిగా సంప్రదించి పూర్తి పేరు కొద్దిగా ఆలస్యంగా ఒక 3-4 నెలలు ఉంది కాబట్టి ప్రతిష్ట వచ్చే ఎండాకాలంలో సమ్మర్లో పెట్టుకోవాలని ఉన్నాం. కానీ ఆ గుడి కానీ పూర్తయిపోయింది. కానీ మన ఊరు పెద్దల సమక్షంలో కొద్దిగా కూర్చొని అందరినీ కొంచెం కమిటీ నెంబర్లతో కానీ మాట్లాడి పూర్తి పేరు నిర్ణయిస్తాం. కానీ దేవుడు స్వామి కానీ వచ్చిన భక్తులందరూ లక్షణంగా వచ్చి టెంకాయ కాయకప్పురాలతో చేసుకొని టెంకాయలు కొట్టుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కానీ చూసుకొని పోవాలని స్వామి ప్రార్థిస్తున్నాను. దొనకొండ మండల ప్రజలకు కానీ ప్రజానికి అందరికి కానీ మన మీడియా మిత్రులకి వచ్చిన పెద్దలందరికి కానీ ఈ తిరునాళ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు పదే అందరికీ స్వామి ఎల్లకాలం ఎల్లప్పుడు దయచూసి కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.